బై యువర్ ఓన్ అడ్మిషన్. నేను పెద్ద హిస్టరీ బఫన్ కాకపోవచ్చు కానీ నాకు కూడా శాతకర్ని ఎప్పుడు వీరు అక్కడక్కడ వింటాను తప్ప శాలివాహన్లు శాతవాహన్లు ఒకళ్ళు అని కూడా తెలియదు. శాలివాహన్ శాఖ మరి శాతవాహన్లు ఎవరు ఏంటి తెలియదు, అసలు శాతకర్ని గురించి అంతకన్నా తెలియదు. బై యువర్ ఓన్ అడ్మిషన్ ఆయన మదర్ వేయించిన ఒక శాసనం శాసనం తప్ప వేరే ఎటువంటి ఆధారాలు లేవు, కథ లేదు, చరిత్ర లేదు, ఏమీ లేని దాంట్లోంచి వాట్ ఈస్ దట్ దట్ ఈ సినిమా నేను చెయ్యాలి, ఇంత రిస్క్ తీసుకొని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కెరియర్ని అందరి కెరియర్ని పక్కపక్కల ఫ్రెండ్స్ కెరియర్ని డబ్బుల్ని అన్నీ పణంగా పెట్టేసైనా సరే ఈ సినిమా తీయాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఏమీ లేని చోట నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈస్ దట్ దట్ మేడ్ యూ? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనకి ఓన్లీ నాసిక్ శాసనాల గురించి తెలుసండి, బట్ శాతవాహనుల చరిత్ర అపారంగా ఉందండి. మన మెగస్థనీ సిండికా దగ్గర నుంచి అతను 33 కోటల గురించి చెప్పినప్పుడు, కోటిలింగాలలో ఉన్న ఒక కోట మట్టి కోట ఏదైతే అని చెప్పాడో అది శ్రీముఖుడి కాలం నాటిదని. ఫస్ట్ మొదటి రాజు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తిలో ఒక పెద్ద అధ్యాయమే ఉందండి గౌతమిపుత్ర శాతకర్ణి అనేది. ముదిగొండ శివప్రసాద్ గారు మనందరికీ తెలిసిన గ్రేట్ రైటర్, హీ రైట్స్ హిస్టారికల్ ఫిక్షన్. శ్రావణి అని ఒక గొప్ప నావలే రాశారండి మన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి, పులోమావి గురించి అన్నమాట. అందులో రుద్రదామంది తండ్రి కొడుకుల గురించి, ఇట్స్ లైక్ మొఘల్ ఎగ్జామ్ కైండ్ ఆఫ్ థింగ్. నేను తర్వాత ఎప్పటికైనా దీని తర్వాత అది తీద్దామని వచ్చిన ఆలోచన కూడా ఉందన్నమాట. అదే కాకుండా మన ఏమని శివనారెడ్డి గారు గారు వాళ్ళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మన వివి కృష్ణ శాస్త్రి గారు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వాళ్ళ అమ్మ చేసిన శాసనాలు చాలా ఉన్నాయండి. అది ఈయన గురించి ప్రత్యక్షంగా ఉన్నది. పరోక్షంగా ఒక్కొక్క రాజు గురించి, తమిళనాడులో నూట్రూర్ కన్నర్ గురించి ఉంది, మహారాష్ట్ర గెజెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు కన్నగిసిలకి ఈయన ఇక్కడ నుంచి తన నావెల్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి హిమాచలం దాకా పంపించి ఒక పెద్ద శిలను తీసుకొచ్చి చిదంబరంలో అదే కన్నగిసిలగా పెట్టించారని ఒక ఉందన్నమాట. దీన్ని బట్టి సెవరల్ అన్ని వైపుల నుంచి రీసెర్చ్ చేస్తే చాలా కథ దొరుకుతుందండి. చిన్నప్పటి నుంచి నాకు ప్రశ్న అయితే చాలా ఇంపార్టెంట్, అది న్యూటన్ యాపిల్ చెప్పినప్పుడు అందరికి యాపిల్ బట్టం కనిపించింది, ఈయనకి ఇంకేదో ప్రశ్న ఉదయించిందని అంత లెవెల్లో కాకపోయినా అందులో 1.001% ఆచార్య నాగార్జునుల యూనివర్సిటీకి పెట్టడానికి అంత గొప్పతనం ఏంటి? ఒక మనం విఆర్ ఇక్కడ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ రిలిజన్, బుద్ధిజం ఒకప్పుడు ఉండేదని విన్నాం. ఆ నాగార్జున సాగర్కి నాగార్జునుడిని పెట్టడం ఏంటనేది నాకు వచ్చిన ప్రశ్నకి ఒకళ్ళు మా బాబాయ్ గారు ఒకళ్ళు చెప్పారండి, సుహుల్లేఖ అని ఉంది ఆచార్య నాగార్జునుడు రాసిన లేఖలని. ఆ సుహుల్లేఖ చదివితే అప్పుడు శాతవాహనది చాలా బయటపడిందండి. ఐ డోంట్ నో మచ్ అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ణి అప్పటికి, బట్ శాతవాహనది చాలా ఉంది. ఒకసారి డెరైవ్ చేస్తుంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరికిందండి. అక్కడ నేను ఉగాది పురుషుడు అని శక పురుషుడు అంటే వికీపీడియాలో ఉగాది అని కొడితే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఈయన గురించి వచ్చింది. ఒకసారి చిన్న షేమ్ అనిపించింది, అంటే మనకు తెలియదా అనేది. ఇప్పుడు నాకంతకుముందు ఏం తెలియదు, అమ్మ కథ దొరికిందనే ఒక ఆశ. నెక్స్ట్ గుడి పడవా అని కొడితే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. అప్పుడు 2011-12 కొండపల్లి కోటలింగాల్లో మన తవ్వకాలు పెద్ద బంకుల్లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఒక కాయిన్ బయటపడితే మొట్టమొదటి రాజు తన ముఖ చిత్రాన్ని కాయిన్ మీద ఎంబోస్ చేసిన ఆయన అనగానే వాట్ ఈస్ దిస్ కింగ్ అనేది వచ్చిందండి. ఇప్పుడు చాలామంది తక్కువ కథ ఉందన్నారు, కథ ఉందండి, రాశివేగం చేశాడు, మనకు ఒక లైన్ దొరికితే చాలు కథ మనం కల్పించుకోవాలండి. సో నేను చేసింది ఏంటంటే చరిత్రలో ఉన్న కొన్ని ప్రాథమికమైన తీసుకొని వాటిని సినిమాటిక్గా డ్రామటైజ్ చేసి ఆయన రాశివేగం చేశాడన్నాడు. మనకు రాశివేగం అంటే శ్రీకృష్ణ పాండవ సినిమాలో ధర్మరాజు ద్వాపరయుగంలో చేసి శ్రీకృష్ణుడు అగ్రపూజ చేస్తుంటే శిశుపాలు ఏదో వాగాడు తల కొట్టాడు, ఆ కథ తెలుసు సార్. దానికి రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఈయన రాశివేగం చేశాడు 1 అయితే అప్పుడు దాకా తల్లి పేరుని ఎవరు పెట్టుకొని ఆయన 23వ శాతవాహన కింగ్ నుంచి తల్లి పేరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఈయన పెట్టుకున్నారు, దాన్ని కూడా రాజసుయాగంలోకి పెట్టి ఒక అందమైన సీన్ క్రియేట్ చేసుకుని పాలనా వ్యవహారాలు ఎక్కడ సినిమాలో చూపించలేదు. ఆయన ఆ తల్లి కిరీటం పెట్టిన తర్వాత పాలనా వ్యవహారం అక్కడే చెప్పి అది స్క్రీన్ ప్లేలో చిన్న ఎక్కిమీడా సాంగ్లో ఎలాగైతే జనజీవనం చూపించి అంతవరకే దానికి కావాల్సింది, ఇక్కడ పాలన వ్యవహారం చేశాను సార్. సో చరిత్రలో దొరికిన కొన్ని ఆధారాలను తీసుకొని దానికి సినిమాటిక్గా చేసి హిస్టారికల్ రైటర్ ఎవరైనా అంతే చేయాలండి. శివప్రసాద్ గారు ఏదైనా చేసినా కూడా మనం అదే చేయాలి. సో అలా జరిగింది సార్ ఇది. బట్ ఎందుకు అతను కథ చెప్పాలనుకున్నామంటే ఇంత ఆచార్య నాగార్జునుడు ఓన్లీ బౌద్ధ గురువు అని తెలుసు కానీ శాతవాహనుల గురువు అనేది తెలియదండి మనకి. యజ్ఞశ్రీ శాతకర్ణి విగ్రహం గుంటూరు దగ్గరలో ఉందండి, మన అమరావతి దగ్గరలోనే ఉంది. ఘనమైన చరిత్రని నేను చివరిలో అన్నాను, జబ్బజరిచి రొమ్ము విల్చి ఇది మన మూలం అని తెలుసుకోవటానికి నాకు తెలిసినప్పుడు ఒక చిన్న చిల్లింగ్ దొరికిందండి నాకు. ఫస్ట్ ఎంబోజ్ అంటే ఈడమ్మ ఈడోడ్రా బాబు అన్నట్టు ఫీలింగ్ అండి, రొమ్ములతో వ్యాపారం చేశారనేది.
సో ఆ ప్రైడ్ అనేది నాకు వచ్చింది సార్ బేసికల్గా. ఈ సినిమా చూసిన తర్వాత దేర్ మైట్ బి వన్ పర్సన్ ఈ చరిత్రలో మొత్తం ఈ కథ లేదు కదా శాతవాళ్ళు తెలుగు వల్ల అంటే అది మీ కర్మ. నిజంగా తెలుగులో చిన్నప్పుడే చదువుకున్నాం, యూపీఎస్ ఎగ్జామ్స్ రాశారు, పియర్సన్స్ హిస్టారికల్ నావెల్స్ అన్నింటిలో ఉందండి, కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. కానీ మూడు పుస్తకాలు చదివితే నాలుగు కథలు బయటపడుతున్నాయి, నాలుగు కాంట్రడిక్షన్స్ అన్నమాట. సో మనకి చరిత్ర వరకే రాసుకొని నేను చాలా పెద్ద నోట్స్ రాశాను సార్, ఆ నోట్స్ రాసుకొని దీన్ని తీయటం జరిగిందండి. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.